హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:15 అవుతుందన్నమాట. టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయింది. మా వారు ఒక్కరే ఉన్నారనమాట. ఒకటే దోశ తినేసి గేదెలు కుడుతులు పెడతానని చెప్పేసి షెడ్లోకి వెళ్ళారు. పిల్లలు కూడా ఈరోజు ఇంట్లోనే ఉన్నారండి. సెకండ్ సాటర్డే కదా, సెలవు వచ్చిందనమాట. దోశలతో పాటు గుంట పనులు కూడా చేసేసాను. ఇప్పుడైతే పక్కన టీ డికాషన్ పెట్టేశాను. టిఫిన్ తిన్న తర్వాత టీ కంపల్సరీ కదా. సో ఇక్కడ నుంచి ఈ బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఫుల్ డే బ్లాగ్ అనేది షూట్ చేస్తాను. ఈరోజు నేను ఏమేమి పనులు చేస్తాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో రూపంలో. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వచ్చే వరకు చూసేయండి ఫ్రెండ్స్. రేవతి చూడండి, గోరింటాకు పేడ పూసుకున్నట్టు పూసుకుంటుంది. ఏంటి రేవతి, ఇది మొత్తం అలిగేస్తున్నావేంటి? కాలు మొత్తం కాలు కనిపించట్లేదు కదా. గోరింటాకేలే, అలా పెట్టుకుంటారా మొత్తం? నేను పెట్టేదాన్ని మంచిగా వాటర్ బార్ పోసావుగా. రాత్రి చేతికి పెట్టుకున్నావు కదా, పండిందా మంచిగా? మరి మళ్ళీ దాని మీద పెట్టేశావా? ఇప్పుడు టైం వచ్చేసి 1 అయిపోయిందండి. సో వంట అయితే త్వరగానే అయిపోయింది ఈరోజు, కానీ తినడం లేట్ అయిపోయింది. సో రేవతి అయితే అల్లరి పెట్టేసింది గోరింటాకు మొత్తం. కింద మార్బుల్ నిండా అయితే పూసేసింది బండల నిండా. సో అవి అయితే తడిగుడ్డ పెట్టేశాను మొత్తం. సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది. సో వంట కూడా కంప్లీట్ అయిపోయింది. బీరకాయ కర్రీ సో ఇంకా హాల్లో పెట్టేసి తినేవి అనమాట. ఇవాళ మధ్యాహ్నం మీల్స్ టమాటా పచ్చడి, తాలింపు వేసిన టమాటా పచ్చడి. ఇందులో కాంబినేషన్ ఉల్లిపాయ. ఉల్లిపాయ దీనికి తిని చూడండి, రోటి పచ్చడిలో కానీ ఇలా సంవత్సరానికి పట్టిన టమాటా పచ్చడిలో కానీ కలుపుకుంటున్నప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్క నంచుకొని తింటే సూపర్. అలాగే ఎండిమిరపకాయ ఒక్కొక్క ముద్దకి కొద్ది కొద్దిగా నంచుకొని తింటామంటే అమోఘంగా ఉంటుంది. అలాగే బీరకాయ కూర అమృతంలాగా ఉంటుంది అనమాట. బీరకాయ కూర పాలు పోసి చేసినట్టున్నారు, సూపర్ ఉంటుంది. ఇంకా మేము కానిచ్చేస్తామండి. నెయ్యి గరగ పెడుతున్నాను అన్న. నానేదో స్వీట్ రెసిపీ చేస్తాడంట ఇప్పుడు. తెలుసా నీకు? ఏంటది? అవునా, చెప్పండి నాన్న. మా వారైతే నెయ్యి గరగ పెట్టమన్నారండి, ఏదో స్వీట్ రెసిపీ చేస్తారంట. సో నాకైతే తెలీదు, అరుణ్ గారు చెప్పేస్తాడు కదా మైసూర్ పాక్ అని చెప్పేసి. ఇటు పక్క అయితే టీ పెట్టేస్తూ ఉన్నాను, రెడీ అయిపోయాయి. ఇంకా వడగొట్టేసి ఇవ్వడమే. టీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ మీద పెట్టేసి ఏంటర్ దీంట్లో పోయాలి మొత్తం. చెల్లికి స్వీట్ కావాలంటుంటే నేను రవ్వ కేసరి తయారు చేశానండి. నేను చెప్పిన కొలతలతో రవ్వ కేసరి చేస్తే నోట్లో పెట్టుకోగానే అమృతంలా కరిగిపోతుందండి. అంత రుచికరంగా ఉంటుంది, అంత బాగుంటుంది రవ్వ కేసరి. చాలా బాగా కుదిరింది. నేను కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే తినేసి ఇంకొద్దిసేపు నేను గట్టి దగ్గర రానిచ్చాను. ఎందుకంటే దీంతో పూర్ణాలు కూడా తయారు చేయొచ్చు, ఉంటే ఆ రెసిపీ కూడా తయారు చేసి చెల్లికి పెడదామన్న ఉద్దేశంతో చేసాము. అది చేయలేదు. కొంచెం గట్టిగా చేసినప్పటికీ కూడా పిల్లలు అందరూ కూడా మాకు పూర్ణాలు వద్దు, ఈ రవ్వ కేసరిని కొంచెం గట్టిగా ఉన్నా కానీ ఇలాగే తినేస్తామని చెప్పనేసి లాగిచ్చేసారండి. చాలా బాగా కుదిరింది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈరోజు నైట్కి మెనూ చూడండి, ఏ కూర లేదని ముద్దపప్పు చేశారు. అందుకని
అప్పుడు మనం ఒకసారి ఉసిరికాయ పచ్చడి పట్టాం కదా, మీకు షార్ట్స్లో కూడా చూపించాను ఈ ఛానల్లో. అదే చందు చేతి రుచుల ఛానల్లో సంవత్సరానికి నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించాను. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. ఈ ఉసిరికాయ పచ్చడిని చాలా కాలం తర్వాత, అంటే ఈ మధ్యకాలంలో టమాటా పచ్చడి, టమాటా వేపుడు పచ్చడి, ఆవకాయ పచ్చడి ఇవన్నీ తింటున్నాం కదా, ఇది వీటి సంగతి మర్చిపోయాం. ఈరోజు తిందాం ఒకసారి, చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పనేసి ఈరోజు ఓపెన్ చేశాను. కొంత కావాల్సినంత వరకు తీసుకొని మిగిలినంతా పక్కన పెట్టేశాను. ఇంకా ఈరోజు నైట్ మెనూ చూస్తారా మాది, చూడండి. ముద్దపప్పు చేశారు, కొంచెం ఉసిరికాయ పచ్చడి, నేనైతే కొంచెం గుడ్డు కావాలని చెప్పనేసి ఒక గుడ్డు రెండు గుడ్లు ఉంటే ఉడకబెట్టి ఇచ్చేసాను. అదే ఈరోజు మెనూ. ఉసిరికాయ కూడా చూడండి ఎలా ఉంటుందో, ముక్క చెదిరిపోకుండా ఎంతో రుచిగా, అసలు అప్పుడు పెట్టిన పచ్చడిలాగే ఉందండి. టేస్ట్ కూడా ఏమాత్రం మారలేదు. అందుకనే నేను చెప్పిన కొలతలతో ఉసిరికాయ పచ్చడి ఒకసారి అలా తయారు చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఈరోజు ఈ మెనూతోనే కానిచ్చేసి చేయాలి. నాకు కోడిగుడ్డు ఇందులో కొంచెం కలుపుకొని తింటే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను. నాకు కోడిగుడ్డు లోపల ఉన్న యెల్లో కలరు చందమామ అంటారు కదండి, అది ఇష్టం ఉండదు, అందుకే పక్కన పెట్టేస్తాను. ఆ వైట్తోనే తింటున్నాను అనమాట. సూపర్ సూపర్ అంటే సూపర్. ఇట్లా ఇంకేం కావాలండి జీవితంలో, ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఇలా ఏదో ఒక పచ్చడి, కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే నెయ్యి వేసుకోలేదు, అయిపోయిందండి. అరుణ్ పెన్ పెన్సిల్ అయితే కొన్నాడండి, నిన్న రియలైజ్ అయ్యాడని చెప్పాను కదా, సో అవ్వలేదనమాట. ఈరోజు మళ్ళీ మొండికేసి ఎలాగైనా కొనిపెట్టించుకున్నాడు వాళ్ళ తాతయ్య చేత, చూపిస్తాడంట ఇప్పుడు. రేవతి అయితే పడుకోలేదు కానీ యాక్షన్ చేస్తుంది. మా గోరింటాయి రేవతి, నేను గోరింటాయి చూపించలేదు, నేను నిద్రపోయావు కదా, యాక్షన్ బాగా చేస్తుంది రేవతి. ఏం చూపిస్తున్నావురా, వద్దులే నాన్న, ఇప్పుడు వద్దులే, ఇప్పుడు కింద పడింది అనుకో చీకట్లో, రేపు వద్దని చూపిద్ది. కానీ పెన్ పెన్సిల్ లోకి రీప్లేస్ చూపిస్తారంట, పెన్సిల్ రీప్లు చెప్తుంది. గోరింటా చూపించా, గోరింటా చూపించేసాయండి, గోరింటా చూపించు రేవతి, నీది కూడా చూపించాడు. అయ్యండి చూపిస్తున్నావు, ఎవరిది బాగా పడింది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తావా, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. బాగా మాటలు నేర్చింది ఈ మధ్య. ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్, నచ్చిందని అనుకుంటున్నాను. అప్పుడు మేము ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. బై బై ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఫ్రెండ్స్ అని రేవతి చెప్పేసింది. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బై బై ఫ్రెండ్స్.